ఆమె వందల సినిమాల్లో నటించింది. విభిన్న పాత్రల్లో మెప్పించి విలక్షణ నటిగా పేరు సంపాదించుకుంది. హాస్య ప్రధాన పాత్రల్లో మనల్ని ఎంతో నవ్వించిన ఆమె చాలా కాలంగా దుఃఖంలో ఉంది. అయ్యో అని అనేవారే తప్ప అక్కున చేర్చుకునేవారు లేరు. దీంతో కుమార్తెతో కలిసి అనాథాశ్రయంలో ఉంటూ బతుకు నెట్టుకొస్తోంది. ఆమె ఎవరో కాదు, పావలా శ్యామల. ఆమెకు ఆరోగ్యం సహకరించటం లేదు. ఆమె కుమార్తెకి కూడా బాగా సుస్థి చేసి మంచానికే పరిమితమైంది. దీంతో సినిమాలకి దూరమైంది. ఎలా ఉన్నావని కదిలిస్తే తన దయనీయ పరిస్థితి చెప్తూ కంటతడి పెట్టుకుంటుంది పావల శ్యామల. తనను తన బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరని వాపోయింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుతో 100,000 రూపాయలు కట్టి తనకు మాలో సభ్యత్వం ఇప్పించారని, ఖర్చుల కోసం మరో 2 లక్షలిచ్చారని తెలిపింది. అప్పట్లో అందరూ చేసిన సాయంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చామని, మళ్ళీ పాత రోజులు వచ్చాయని వెల్లడించింది. బతుకు తెరువుకి ఏ మార్గం తెలియడం లేదని, ఆత్మహత్య శరణ్యమని వాపోయింది. ప్రస్తుతం మా నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపింది. తమ గురించి పట్టించుకున్న నాథుడే లేడని ఏడ్చేసింది. తాజాగా ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పావల శ్యామలను ఆదుకోవాలని ఇండస్ట్రీ పెద్దలను నెటిజన్స్ కోరుతున్నారు.